రావాలనుకున్న ఉద్యోగం, బ్యాంకులో ఉద్యోగం అయితే బ్యాంకులో ఉద్యోగం, ఆఫీసులో అయితే ఆఫీసులో, గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్, ఏదైతే మనం ప్రార్థన చేస్తామో అది వచ్చినప్పుడు ఎలాగైతే మనకు సంతోషం ఉంటుందో అలాగే దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం యెహోవాను చేయుచు, ఉత్సాహగానము చేయుచు, ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలి? సంతోషగానము చేయుచు, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి దేవుని సన్నిధిలో ఉత్సాహంగా దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మనం దర్శించాలని దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మనల్ని తాకాలని దేవుని సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధిలో నా దేవుడిని ఆరాధన చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో దేవుడి సన్నిధికి రావాలి. అంతేగాని ఎందుకు వచ్చిందిరా బాబు, ఆదివారం వచ్చింది చర్చికి వెళ్ళాలి అన్నట్టు రాకూడదు. వీ మస్ట్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు గెట్ సంథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఏదో ఒకటి పొందుకోవాలని, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలని, దేవుని అభిషేకాన్ని తీసుకెళ్లాలని, దేవుని యొక్క దర్శనం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని, దేవుని యొక్క తాకిడి పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశతో దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో సంతోషంగా రావాలి. కొంతమంది వెళ్ళిపోకాలతో వస్తారు, స్నానం చేయకుండా వస్తారు, మంచి బట్టలు వేసుకోకుండా వస్తారు, ఏదో దుఃఖకరంగా వస్తారు. ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి నష్టం ఉన్నా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వస్తావో దేవుని అభిషేకంతో నింపబడతావు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తావో నీ సమస్యలన్నీ కూడా పోతాయి, నీ అప్పులన్నీ కూడా పోతాయి, నీ బాధలు కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పుడు మిమ్మల్ని తెలియపెట్టాలా, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి, గెంతులేసుకుని రావాలి, నాట్యం చేయించి రావాలి. ఇవన్నీ ఏమంటారా, ఆ విధమైన దృఢ సంకల్పంతో ఉండాలి, అలాంటి నిశ్చయంతో ఉండాలి, అలాంటి డిజైర్తో ఉండాలి, అలాంటి కోరికతో వాంఛతో ఉండాలి. దేవుడు నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధి స్తుతించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు. చాలామంది ఈ రోజుల్లో ఆన్లైన్లో వీడియోలు చూస్తున్నారు, ఆన్లైన్లో మెసేజ్ చూసి రావట్లేదు. దేవుడి సన్నిధిలో దేవుడు వస్తాడు, దేవుడి సన్నిధిలోనే దేవుడు దర్శిస్తాడు, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవని చెప్తుంది దేవుడి వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుడా, ఆయన సన్నిధిలోనే నీకు కార్యం జరుగుతుంది. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించాలి. ఎందుకో తెలుసా? చదవని 3వ వచనం, యెహోవాయే, యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయన మనల్ని గుర్తించను అనుమో ఆయన వారు తెలుసుకోండి. ఆయనే మన దేవుడు, గ్రహించండి, ఆయనే మనకు రాజు, ఆయనే మనకు ప్రభు. ఆయన తప్ప మనకు దేవుడు లేడు, ఆయన తప్ప కాపాడేటువంటి వాడు లేడు. కరోనా నుంచి కాపాడేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే ఏదైనా చేయగలరు, భూమిని ఆకాశాన్ని చేసినటువంటి ఆయన మాత్రమే అధికారం ఉంది. కరోనా ఆపడానికైనా, కరోనా కాపాడడానికైనా, అది మనం ప్రార్థన చేస్తే అవుతుంది, ప్రార్థన చేయకపోతే కంటిన్యూ అవుతుంది. డిసిషన్ మన చేతిలోనే, మనము హీజ్ అవర్ గాడ్, ఆయనే దేవుడు, ఆయనే మన దేవుడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనలను గుర్తించండి, ఆయన మనల్ని క్రియేట్ చేశాడు విత్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన సొంత చేతితో ఆయన చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన స్తుతించడానికి, ఆయన ప్రార్థించడానికి, ఆయన మొరపెట్టడానికి, ఆయన కనపరచడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి ప్రార్థన అయినా సరే ఉత్సాహంగా దేవుని స్తుతించండి, ఉత్సాహంగా దేవుని పాటలు పాడండి. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉత్సాహంగా పాడుతున్నారు, ఉత్సాహంగా దేవుని సన్నిధిలో నాట్యం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అలా కాదు. అందరు కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తుండగా దేవుడి మహిమ దిగి రావాలి. హల్లెలూయా, దేవుడు అభిషేకం దిగి రావాలి. ఆ విధంగా ప్రార్థించాలి, నేను దేవుడు మనల్ని గుర్తించను, మనము ఆయన ఎవరమ్మో, మనము ఎవరు, మనము నీ ఆయన సొత్తు కాదు, నువ్వు ఫస్ట్ ఆయన సొత్తు. నువ్వు మనుషుల యొక్క సొత్తు కాదు, మనుషులకు బానిస కాదు, దేవుడికి బానిసగా ఉన్నావు ఫస్ట్. ఆయనే మనకి గుర్తించాడు, ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు అన్నియు. ఇంకా అన్నాడు ఆయన మేపు గొర్రెలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక గొర్రెలాగా మనల్ని మేపేవాడు, మనకు ప్రోత్సహించేవాడు, మనకు సహాయం చేసేవాడు.
దేవుడు చెప్పినారా, ఆయన సన్నిధిలో మనం ఆయనను తెలుసుకోవాలి, ఆయన ప్రార్థించాలి. ప్రతి పూర్వంగా దేవస్థానంలో ఆరాధన చేయాలి. ఇంకా కథకల్పన చూసుకుంటూ వెళ్తే నాలుగో వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించు. చాలు, హల్లెలూయా. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన కుమారులో. ఎలాంటి అర్పణలు చెల్లించు ఆయన కుమారులు ప్రవేశించాలి? ఎంతో కృతజ్ఞత హృదయంతో. దేవుడు మన అంతగానో కాపాడాడు, దేవుడు మన రక్షించాడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా బతుకుతున్నాం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక కృప అని చెప్పి మనం కృతజ్ఞతార్పణతో హృదయపూర్వకంగా దేవుడు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారులు ప్రవేశించాలి. ఇంకా అంటాడు కీర్తన పాడుచు, ఆయన ఆవరణంలో ప్రవేశించి ఆయనను స్తుతించి ఆయన నామమును ఆయన నామాన్ని కనపరచడమే మనకు విధి. ఆయన నామాన్ని స్తుతించడమే మనకు కర్తవ్యం. ఆయన స్తుతించడం మాత్రమే మనకు ఉన్నటువంటి ఒక గొప్ప కార్యం. యెహోవాను స్తుతించడం మంచిది అనే వాక్యం మనకు వస్తారన్నాడు. ఆయన స్తుతించడం మాత్రమే మనకు మంచిది. మీరు జీవితంలో ఎలాంటి కార్యం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఎన్ని చేసినా సరే ఆఖరిగా నువ్వు దేవుని స్తుతించడం మాత్రమే నువ్వు చేసిన గొప్ప కార్యం. నువ్వు ఎంత సంపాదించి ఉండొచ్చు, ఎంత డబ్బులు మేడ దగ్గర అన్ని కలిగి ఉండొచ్చు, కానీ ఒకవేళ దేవుని స్తుతించకపోతే నీ ఉన్నదంతా వ్యర్థం. ప్రియా, దేవుని పెట్టారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని కనపరుస్తున్నారా? దేవుని నామాన్ని కొనియాడుతున్నారా? దేవుని స్తుతించే వారిగా ఉంటే చాలు. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నారా? దేవుడి కృపలు ఇస్తున్నారా? లేకపోతే దేవుడు మనం తినేసి మనం కూడా మనం తెలుస్తాం. దేవుడు దేవుడికి మనం ప్రేమ తెలిపెట్టారా? దేవుడు దేవుడికి మనకి ఎంత పరిస్థితి అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే దేవుడి సొమ్ముని దేవుడి కోసం ఇస్తే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రియా సోదరి సోదరులారా, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ఐదో వచనం మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు ఆయన కృప సత్యమున్నను. ఆయన సత్యమున్నాడు. యెహోవా దయాళుడు ఆయన కృప సత్యమున్నను. ఆయన దయగలవాడు. ఆయన మన మీద జాలి చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ, మోకరించినప్పటికీ మోకరించలేనప్పటికీ, దేవుడికి ఇచ్చినప్పటికీ ఇచ్చిన ఇవ్వలేనప్పటికీ, ఎలాంటి పరిస్థితులను ఉన్నప్పుడు దిగజారిపోయినప్పుడు కూడా దేవుడు దయాలుడు కాబట్టి ఆయన కృప మన మీద అలాగా చూపుతూ నిత్యము మన మీద ఉంటూ ఉన్నదంట. ఆయన వాక్యాలు మన మీద ఉన్నది. నువ్వు గొప్పవాడు కాదు, నువ్వు అన్నగారు కాదు, మేడ నిధులు ఉన్నాయని కాదు, నీకేదో ఉందని కాదు, నువ్వు ఎంతో దేవుడు భక్తిగా జీవించేస్తున్నావు కాదు, కానీ ఆయన దయవల్ల మనం బతికిన్నాం. ఆయన సత్యం తరతరంలో ఉంటుంది. దేవుడు వాక్యము సత్యము. ఆ సత్యమైన దేవుడు వాక్యం తరతరంలో ఉంటుంది. ఇప్పుడు, రేపు, ఎల్లుండు, అవతలనాడు, కొన్ని సంవత్సరాల వరకు దేవుని వాక్యం మారుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం స్తుతించాలి, వాక్యం బట్టి మనం స్తుతించాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యాన్ని మనం పఠించాలి. ఆయన కృప, ఆయన దయాళుడు. కాబట్టి సమస్త దేశంలారా, యాక్టిగా దేవుడి దేవుడి సంగతిలో ఆరాధన చేయాలి. ఆ విధంగా ఉండేట్టుగా మనం నిర్ణయం తీసుకున్నాం. దేవుడు మనం దీవించి ఆశ్రయించిన కనుక కలుస్తున్నాం ప్రార్థించాలి.